వార్డు నుంచి మా సోదరుడు దివంగత మక్బూల్ భాయ్ గారి తనయుడు కరీం గారి ఆధ్వర్యంలో దాదాపు 70 కుటుంబాలు మరి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ముందుగా వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, వేదిక ముందున్న ఈ వార్డుకు సంబంధించిన పెద్దలకు, అక్క చెల్లెమ్మలకు, సోదరులకు, మిత్రులకు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులకు, శ్రేయోభిలాషులకు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నాయక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనందరికీ తెలుసు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి వారికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది అనేది ఇప్పటికే మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఏమి లేదు, ఎక్కడ లేదు, అప్పుడే వాళ్ళ ఆగడాలు చూస్తూ ఉంటే, వాళ్ళు చేస్తున్న వెకిలి చేష్టలు చూస్తూ ఉంటే మనకు అర్థమవుతా ఉంది రాబోయే దినాల్లో గుంతకల్ని ఏ విధంగా భ్రష్టు పట్టించేందుకు వాళ్ళు వచ్చినారనేది మనందరికీ అర్థమైపోయింది. వాళ్ళేం కొత్త కాదు, గతంలో మన పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమ అని, ఏదో బీసీ అభ్యర్థిని 2 సార్లు అవకాశం కల్పించి మంత్రి పదవిని ఇచ్చి మరి 5 సంవత్సరాలు కూడా మంత్రిగా కొనసాగిస్తే ఆయన ఇచ్చిన మంత్రి పదవిని దుర్వినియోగం చేసుకుని రకరకాలుగా అరాచకాలు సృష్టించి దౌర్జన్యాలు చేసి అక్రమార్జనకు పాల్పడి ఒక పక్క సారాయి దందా, ఒక పక్క గ్యాంబ్లింగ్, ఒక పక్క దౌర్జన్యాలు, అక్రమంగా ఆక్రమణలు ఇవన్నీ కూడా చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడగా, అయ్యా నువ్వు పనికిరావు, నువ్వు తప్పుకో అని చెప్పేసి వేరే వాళ్ళకి సీట్ ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడో బీసీ అనే ఒక కారణంతో ఎంపీగా కనీసం ఎంపీగా పోతే బాగుంటుందని చెప్పినప్పుడు ఆయన నాకు ఎంపీకి పోతే ఎటువంటి ఆదాయం ఉండదు, కేవలం నేను ఎమ్మెల్యేగా గెలిస్తేనే నాకు ఆదాయం ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి టోపీ పెట్టి వెన్నుపోటు పొడిచి మళ్ళీ చంద్రబాబు కాలు పట్టుకుని టికెట్ తెచ్చుకొని ఈరోజు నీకు కాని నియోజకవర్గం ఇది, కనీసం నువ్వు టికెట్ తెచ్చుకొని ఆలూరులో నిలబడింటే ఎవరు బాధపడేవాళ్ళు కాదు. మరి నీ సత్తా ఏమో, నువ్వు నిజంగా 5 సంవత్సరాలు మంత్రిగా అభివృద్ధి చేసింటే, మంచి చేసింటే వాళ్లే నిన్ను గెలిపించుంటారు, కానీ అక్కడ గెలిచేదానికి నీకు సత్తా లేదు. మరి పారిపోయి మళ్ళా ఇక్కడికి వచ్చి గుంతకల్ నియోజకవర్గంలో పోటీకి నిలబడి మరి గుంతకల్లో ప్రశాంతత లేకుండా చేసేందుకు మరి మీరు ఇక్కడికి రావడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, నేను కూడా గుంతకల్లో దాదాపుగా 20 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటూ మరి ఎంతో మందిని ప్రతి ఒక్కరితో, ప్రతి కుటుంబంతో కూడా దాదాపుగా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటారో కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే మొదటిసారి నాకు టికెట్ ఇచ్చినప్పుడు చాలా మంది నా పైన దుష్ప్రచారం చేసినారు, ఏమని ఈ సైజు ఉన్నాడు, మీసాలు ఉన్నాయి, ఈయన వస్తే దౌర్జన్యాలు చేస్తారని అప్పుడే నన్ను ఓడించినారు. అయినా నేను ధైర్యంగా, నేను అటువంటి వ్యక్తి కాదని 5 సంవత్సరాలు ఓడినప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపైన పోరాడినాను. కాబట్టి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇస్తే 50,000 మెజార్టీతో నన్ను గెలిపించి మరి ఈ 5 సంవత్సరాలు కూడా నా సేవలు కూడా చూశారు. ఎన్ని రకాలుగా నేను సేవలు అందించినాను, నేను ఎవరికి చెడుపు చేయలేదు. ఎక్కడన్నా గలాట్లుంటే గలాట్లు చేయొద్దండి, మంచి పద్ధతి కాదు. గుంతకల్ నియోజకవర్గం అనేది ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి అన్ని విధాలుగా మంచి చేసేందుకు పూనుకున్న వ్యక్తిని నేను. దాంతోపాటు అభివృద్ధి చేసేందుకు ఎన్నో ఇప్పుడు మనవాళ్ళే చెప్తా ఉన్నారు, బ్లడ్ బ్యాంక్ కానీ, డయాలసిస్ సెంటర్ కానీ, అంత పెద్ద హాస్పిటల్ కానీ, హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్స్ విషయంలోనైతేనేమి, ధర్మవరం గేట్ విషయంలోనైతేనేమి, ఆర్డీఓ ఆఫీస్ తీసుకొచ్చిన విషయంలోనైతేనేమి, పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చిన విషయంలోనైతేనేమి, కబ్రస్థాన్ మరి ఇచ్చిన విషయంలోనైతేనేమి, మీ కబ్రస్థాన్లు రెండు కూడా ఎంత అధ్వాన స్థితిలో ఉన్నాయో వాటన్నిటిని కూడా దాదాపుగా 50-60 లక్షలు వెచ్చించి వాటిని కూడా క్లీన్ చేపించి మరి ఎన్నో రకాలుగా నేను సేవలు అందించినాను. కరోనా సమయంలో కూడా పేదలకు దాదాపుగా 1 కోటి రూపాయల పైన నేను ఖర్చు పెట్టి పేదలకి అన్ని నిత్యావసర సరుకులు ఇచ్చినాను, అంబులెన్స్లు పెట్టి నా యొక్క సర్వీస్ను మన ప్రజలందరికీ అందించినాను. ఇవన్నీ కూడా మీరు చూశారు. కాబట్టి నేను ఒకటే చెప్తాను, నా గొప్పలని కాదు,
ఒక ఎమ్మెల్యేగా మీరు బాధ్యత అప్పగించి అంత పెద్ద మెజార్టీతో గెలిపించినప్పుడు నేను బాధ్యతగా తీసుకొని మీరు అడిగినా అడగకపోయినా నా బాధ్యతగా నేను గుర్తించి మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేసుకుంటూ ముందుకు పోయినా. ఎవరైనా ఆపదలో ఉండి నాకు పరిస్థితి బాగలేదు, ఆరోగ్యానికి ఇబ్బందిగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలా, హాస్పిటల్ ఖర్చులు అంటే 5,000 10,000 నా చేతనైనంత వాళ్ళకి సహాయం అందించి ఎవరన్నా పెళ్లి కాని పిల్లలు ఎవరన్నా వస్తే వాళ్ళకి తాళిబట్టు లేకపోతే ఎంతో ఎంతో ఆర్థిక సహాయం చేసి ఈ రకంగా నేను ముందుకు పోయిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు నన్ను చూసినారు ప్రత్యక్షంగా. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోయినా కానీ ఎప్పుడు కూడా నేను శాంతికి భంగం కలిగలేదు. కానీ ఇప్పుడు వచ్చిన వ్యక్తులు వాళ్ళు చూస్తూ ఉంటే నిజంగా ఈ గుంతకల్కి మరి ఏ రకంగా మరి ఆయన సీట్ ఇచ్చినాడో చంద్రబాబు నాయుడు నాకు తెలియదు, కానీ ఇక్కడ ఒక అరాచక శక్తిని మనకు తగలబెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందుకు నిదర్శనంగా చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మేము కూడా జగన్మోహన్ రెడ్డి వారి వెంట నడుస్తాం, ఇటువంటి వారికి మేము ఓటేస్తే రేపు పొద్దున భవిష్యత్తులో మేమంతా చాలా ఇబ్బంది పడాలా, ప్రమాదంలో పడిపోతామని చెప్పేసి స్వచ్ఛందంగా ముందుకు వస్తూ మరి వందలాది మంది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్న విషయం మీకు అందరికీ తెలిసింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఏ నమ్మకంతో ఏ విశ్వాసంతో మీరందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా నేను కాపాడుకునే బాధ్యతలో ముందుంటాను. రాబోయే దినాల్లో కూడా వాళ్ళకి నా సేవలు అందిస్తాను, సంపూర్ణంగా వాళ్ళకి తోడుగా ఉండి మరి అన్ని రంగాల్లోనూ ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ శాంతిని కాపాడుతూ ముందుకు అడుగులు వేస్తూ మీతో పాటు నడుస్తానని సభాముఖంగా ప్రతి ఒక్కరికి నేను కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ ఈ రోజు ఎవరైతే పార్టీలో వచ్చినారో వాళ్ళ పార్టీలో ఏ నమ్మకంతో వచ్చినారో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా వాళ్ళందరినీ కూడా నేను నా సొంత ఇంటి మనుషుల్లాగా చూసుకుంటానని కూడా హామీ ఇస్తూ మరి అదే విధంగా మా యొక్క పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి వాళ్ళని పార్టీలోకి నేను ఒక శాసనసభ్యునిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మరి స్వాగతిస్తూ మరి వాళ్ళకి భరోసాను ఇస్తూ ఈ అవకాశం కల్పించిన ఈ వార్డు పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకంగా కరీంభాయికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో మరి ఏ అరాచక శక్తులు అయితే వచ్చినాయో వాళ్ళని తరిమి కొట్టే విధంగా పెద్ద మెజార్టీతో మరోసారి నన్ను గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా కేవలం మేము అక్రమంగా సంపాదించిన డబ్బును మరి ప్రజలకు పంచుతాం, ఆ డబ్బుతోనే మళ్ళా మేము అధికారంలోకి వస్తాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా మా అరాచకాలు సాగించి అంతకు పదింతలు సంపాదిస్తామని వాళ్ళు ధైర్యంగా ముందుకు పోతా ఉన్నారు. డబ్బుతో ఎవరిని కొనలేరు, ఒకవేళ ఆయన సంపాదించిన డబ్బు మన పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు సంపాదించిన మన డబ్బే కాబట్టి ఇస్తే తినండి, ఓటు మాత్రం ఫ్యాన్కి వేయండి అని కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ 2 ఓట్లు ఇస్తారు, ఆ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి పెద్ద మెజార్టీతో మనం గెలిపించాలని మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని పేరు పేరున మీకు అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మరి తప్పకుండా మీరందరూ కూడా నా విజయానికి సహకరించాలని మరి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. రెహమాన్ అన్నాకే సాత్ జో టీడీపీ పార్టీ మే కిత్తకి సాలాన్సి హి ఉన సబ్జనే ఆజ్ హమారే ఎమ్మెల్యే వైవిఆర్ అన్నాకే భరోసేపో, వైఎస్ఆర్సిపి జగనన్నాకే భరోసేపో, జో బి భాయా బహన హమారే పార్టీ మే జాయిన్ హి ఉన్కో సబ్కో భీ దిలో జాన్ సే అన్నాకే తరఫ్ సే హమారే వైఎస్ఆర్సిపి పార్టీ కే హరేక్ ఆద్మీ కే తరఫ్ సే తుమ్కో తుమ్హా సబ్కో భీ వెల్కమ్ కర్తీ హూ. ఏ బార్ ఇన్ గుండగల్ మే ఇత్తే కరీం బోల్తూ హూ క్యా, ధర్మారామ్ గేట్ కే వాస్తే బ్రిడ్జ్ లాతీ హీ, పాలిటెక్నిక్ కాలేజ్ లాయ్, యహాన్ కబ్రస్తాన్ లాయ్, ఫిర్ వహాన్ ఓడా లాయ్, కబ్ బల్లక్ ఓడా మే భీ కబ్ సే కీ నహీ హుయీ సో కామా పూరే హుయే, ఎత్తే కరే సో అబ్ ఎత్తే కరీం, కరే నా ఇస్ టైమ్ పో హమే ఉత్తే మెజారిటీ సే జితా లీ బోల్ తో, అబ్ కరే తో కిత్తే మెజారిటీ సే జితా లేనా హమే, कितने मेजोरिटी से जिता लेंगे 1,00,000 हमें सब जने मिलकर होटल डाले तो ए वेंकटराव राम रेड्डी सर 1,00,000 मेजोरिटी से जीतना क्या हमें जिता लेते ही नहीं, तुम्हें बोलो यूथ क्या जिता लेते ही नहीं, तुम्हें सब जने नहीं, तुम्हें सब जने वेंकटराव रेड्डी के साथ ही नहीं, मैं हूं हमें सब जने ही नहीं क्या हो तो हमें सब जने उनको ऐसे जिता लेना, हमें अभी उनसे लड़को हमें कामा करा लेना, अभी आते दिन में माइनॉरिटी कॉलेज है सब जने के खाब हमारे माइनॉरिटी कॉलेज
విమెన్స్ కాలేజ్ ఖుల్నా బల్కో ఇన్షాల్లా సార్ బోలి ఆజేస్ దినామే మైనారిటీ కాలేజ్ ఫర్ గర్ల్స్ హమారే బైక్ బచ్చేంగ వస్తే మైనారిటీ కాలేజ్ అచ్చి కాన్ హే హమారే గుండగల్ మే వో భీ ఖులా తో బల్కో బోలి ఇన్షాల్లా హమే ఏక లాఖ్ మెజారిటీస్ ఉన్కో జితా లేకో వో మైనారిటీ కాలేజ్ భీ హమే ఉన్కే హాత్ సే ఖులా లెంగే హో గయా నహీ హా హా ఖులా లెంగే నహీ క్యా ఆ సబ్జీ మౌకా దే వస్తే దిలో జాన్ సే శుక్రియా బల్కో ఫిర్ భీ బోల్తా హూ దో ఓటా డాల్నా ఏక ఎమ్ఎల్ఏ కు డాల్నా ఔర్ ఏక ఎంపీ కు డాల్నా దో భీ దో మిషన్ ఆది దో మే భీ ఫ్యాన్ కే నిషానీ కు చోట్ డాల్కో ఇన్కో జితాలే నా బల్కో దిల్ సే తుమారి గుజారిష్ కర్తీ హూ మై అబ్దుల్ రహమాన్ గాథా సునే ఇండిపెండెన్స్ ఖడో కో బహుత్ ఛోటీ మెజారిటీ సే హార్ గయే తుమే సబ్ లోగా సాథ్ దేనే మే మేరీ యే తాఖత్ బనీ ఆజ్ రెడ్డి సాహబ్ మంజే ఫచాన్ కో నహీ భాయ్ తూ హోనా బల్కో బోలే కై కు యే సబ్ తుమే సాథ్ దేనే సీట్ తుమే మేరీ తాఖత్ వెంకటరామ్ రెడ్డి అన్నా కు పహలే టైం దేఖే స్టేం పో ఏ బడే బడే ముచ్చే హై ఏ భారీ చౌడా హై ఏ ఆద్మీ రౌడీ సగా దిఖతా హై ఏ ఆద్మీ ఆకు హమారే గౌం కు క్యా కరేంగా భయ్ నక్కో భయ్ గత బోల్కో మై భీ ఇన్కో ఫస్ట్ టైం ఆపోజిట్ కరే సద్మిచ్ ఫస్ట్ టైం హమే సో మిల్కో నై భయ్ ఇన్కో కటౌట్ కు దేఖో డర్ గయ్ పాంచ్ సాల్ ఫిర్ కటౌట్ దేవో హోనే కే బాద్ మే పూరే గౌం గౌం ఫిరే గల్లీ గల్లీ ఫిరే ఘర్ ఘర్ ఫిరే అరే తుమే కలియా సగా వైసా నై భయ్ మై సీదా సాదా ఆద్మీ భయ్ తుమే మేరే ముచ్చాయ్ కు జవనో కు మేరీ సీరత్ కు దేఖో బోల్కు బోలే రెడ్డి సాబ్ అచ్చి బాత్ భయ్ బోల్కు వీర్ రెడ్డి సాబ్ కు ఏక్ మౌకా దియే మౌకా దేనే కే బాద్ మే గుంటకల్ కి హిస్టరీ మే అబ్ తక్ నహీ హువే సో కామ్ ఏక్ పహలా ఖబరస్తాన్ అబ్ తక్ గుంటకల్ మే కోసా ఎమ్ఎల్ఏ నహీ దియా హర్ ఎమ్ఎల్ఏ ఆయా హర్ ఏక్ బందా హమ్నా కు బరక్ లియా ఔర్ ఏక్ బాత్ పతే కి బాత్ సునో పూరే గుంటకల్ కే అందర్ ముసల్మానా జిసే సపోర్ట్ కర్తే ఉనే వన్ సైడ్ విన్ ఆపోజిషన్ గనే కా సవాల్ ఇదే రతా ఉదర్ బాజు బెండర్ హందే అబేక్ జనా రందే అబేక్ జనా రందే ఔర్ ఇస్కే సాథ్ మే అబ్ ఇన్కో ఇన్సానియత్ కే సాథ్ హమే క్యా వాపస్ కర్తే ఇనో హమనా అచ్చా కరే అబ్ హమే ఇన్కో క్యా వాపస్ కర్తే నహీ భయ్ హమారీ తాఖత్ క్యా హై పూరీ దాల్ కో హమే గవా మే రందే కహాన్ భీ రందే బరాబర్ పోలెంగే దేనా కో దో ఓటా సే చప్లా లేకో మారేంగే సబ్కో కౌన్ కే ఆతా మై ఇంద్రు మై చంద్రుడు మై సూర్యుడు బోల్తా నహీ భయ్ వైసా సబ్ చల్తా నీ యా యా ఇన్సానియత్ సే జీనే వాలే నరమ ఆద్మియా కో యా మౌకా దేనే వాలే రౌడ్యా కు నకో భయ్ ఖుదా హాఫిజ్ బోల్తే వో దో ఓటా దాల్ కో ఖుదా హాఫిజ్ బోల్లా హమే ये सब मौका दिया स्वास्थ्य तहे दिल से शुक्रिया अदा करता हूँ यहाँ आए सब मौजूद है सदमे सबको भी तहे दिल से शुक्रिया करता हूँ अस्सलाम वालेकुम इवाला वाईसीपी लो चेरन चाला संतोष गंदी एंड घंटे गत प्रभुत्म टीडीपी బీజేపీ అలయన్స్ తో ఇప్పుడు ప్రెసిడెంట్ బీజేపీ అలయన్స్ తో ఉంది. బీజేపీ వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు ముస్లింలకి 4% రిజర్వేషన్ తీసుకొస్తారని. అటువంటి పార్టీలో ఉండడం నచ్చకపోవడం మళ్ళీ వైసీపీ చేరడం జరిగింది. ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకి చూసి మళ్ళీ మన వైవ్యర్ గారి పనులు చూసి నీ పార్టీ చేరడం జరిగింది. గుండకల్లో 1947 లో చూసి ఆదుర్గం అప్పుడు నుంచి ఇంతవరకు ఒక బ్లడ్ బ్యాంక్ లేదు. అటువంటి ప్రజల్ని కష్టాలు చూసి మన వైవీఆర్ గారు బ్లడ్ బ్యాంక్ తెచ్చడం జరిగింది. ఇంకోటి ముస్లిం కి యానైర్ కూడా ఖబరస్థానికి స్థలం ఇవ్వలేదు. మన ఎమ్మెల్యే గారి వాదనిస్తున్నారు చరిత్రలు గుంటకల్లో ఇంతవరకు గుంటకల్కి వైస్ చైర్మన్ ఇవ్వలేదు. మన నాయకుడు ఇస్తున్నాడు కాబట్టి ఈరోజు పార్టీలు చేయడం జరిగింది. ఇంకోటి మన ఎమ్మెల్యే గారు ఎస్టీ ఎస్సీ మైనారిటీకి అన్ని విధాలుగా సాయం పడుతూ ఇంకా ఒకటి ముఖ్యమైన విషయం అన్న గురించి ఎందుకంటే నేను ఇంతవరకు 50 చూడలేదు. ఇంటికి పోతేనే ఒక 5000 సాయం ఎంత ఆర్థిక చేస్తున్నారు. ఇంతవరకు 50 చేయలేదు. ఎందుకంటే అన్న రోజు సాయం చేస్తున్నారు ప్రజల్ని కష్టాలు తెలుసుకుంటున్నారు. ఇటువంటి నాయకుడు మా గుంటకలి కాదు ఆంధ్రప్రదేశ్ కి కావాలంటున్నాను. ఎందుకంటే మినిస్టర్ హోదాలు చూడాలనుకుంటున్నాను. ప్రత్యేకంగా మేము ముస్లింలు అయితే మేమందరూ కూడా నేను మక్బుల్ ఖాను మా ఎంఎం రహమాను ఇలా చాలా మంది గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పటికి కూడా మధుసూదన్ పాటు మేము టీడీపీ జనసేనలోకి వెళ్ళాము. ఆ తర్వాత అక్కడే ఉండి ఎదురు చూశాం మధుసూదన్ గారికి టికెట్ ఇస్తారేమని చెప్పి. కానీ చంద్రబాబు నాయుడు గారి రక్తంలోనే మోసం చేసే అలవాటు ఉంది కాబట్టి
ఆయన అందరికి మోసం చేస్తానే ఉంటాడు. మరి అదేవిధంగా మేమందరూ కూడా ఈ పార్టీలోకి రావడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ గుండకల్ల యొక్క ప్రశాంతతని కాపాడాలంటే, రాబోయే రోజుల్లో ప్రశాంతతే కాకుండా ఈ గుండకల్ల అభివృద్ధి చెందాలంటే మన వెంకటరామరెడ్డి గారు ఇక్కడ గుండకల్లో, అదేవిధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలనే ఉద్దేశంతో మేమందరూ కూడా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ బీజేపీ టీడీపీ పొత్తు వల్ల రాబోయే రోజుల్లో మనం హిందూ ముస్లింలు మన నియోజకవర్గాల్లో అన్నదమ్ముల్లా లేకుంటే అన్న తమ్ముడు చిన్నాయన మామ అనుకునే విధంగా ఉన్న మన మధ్య వాళ్ళు చిచ్చు పెట్టి మనకు రంగులు పెట్టే రోజులు ముందుకు రాబోతాయి. కాబట్టి మనం అందరూ కూడా కలిసిమెలిసి వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకొని మనకు ఉన్నటువంటి ప్రశాంతతని, గుంటకల్ నియోజకవర్గంలో ఉన్న ప్రశాంతతని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ, పింఛన్లు అయితేనేమి, వైఎస్ఆర్ చేయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, ఫీజ్ రియంబర్స్మెంట్ అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, ఇటువంటివన్నీ వైఎస్ఆర్ తోడు అయితేనేమి, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఎన్నో మేలు చేశాడు. ఇటువంటివి అభివృద్ధి చేస్తూ ఆయన ఎన్నో ముందుకి కొనసాగుతూ జనాల్లో మన్నన పొందాడు. అలాగే మన వైవిఆర్ వెంకటరామరెడ్డి అన్న గారు అయితేనేమి ఈరోజు చేస్తున్నటువంటి అభివృద్ధి ఎలా ఉందంటే, మన గవర్నమెంట్ హాస్పిటల్లో 100 పడకల గదులు తీసుకురావడం ఒక రికార్డ్ అయితే, మరొకటి బ్లడ్ బ్యాంకు ఏ ఎమ్మెల్యే కానీ ఇంతకు ముందు నుంచి పోరాడి తీసుకొచ్చింది లేదు. ఆయన ఘనత ఎవరికిందంటే ఒక ఎమ్మెల్యే గారికి, మన వెంకటరామరెడ్డి గారికి ఒకటి. అలాగే ఈరోజు డయాలసిస్ తీసుకురావడం కూడా ఒక రికార్డు స్థాయి. అలాగే ఇంకొక విషయము, ఈరోజు మహిళలు గర్భిణీ స్త్రీలు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే దాదాపు 60,000-70,000 బిల్ అయ్యేది, ఈరోజు దగ్గర దగ్గర 3 నెలలు అవుతుంది గవర్నమెంట్ హాస్పిటల్లోనే అన్ని వాళ్ళు డెలివర్ చేస్తున్నారు. అందుకని అటువంటి వ్యక్తిని మళ్ళా 2వసారి మనము ఎమ్మెల్యేగా చేసుకోవాలని చెప్పి మాట్లాడుతున్నాము.